Hi guys, I'm really interested in archery, but I don't know how to do. I bet you also very enthusiastic to learn archery. Let us go and ask the experts how to do. These guys are teaching archery here. So, విలువిద్య అనేది ఇప్పటిది కాదండి. అసలు రామాయణ మహాభారత కాలాల నుంచి ఎప్పటి నుంచో విలువిద్య ఉందన్నమాట. మన దగ్గర మేటి విలువిద్యకారులు రాముడు, అర్జునుడు అలాంటి వాళ్ళందరూ మేటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యుద్ధాలే, పెద్ద పెద్ద యుద్ధాలే చేసేసారనమాట ఈ బాణాలతోటి. కానీ ఈరోజు విలువిద్య అంతరించిపోయినా సరే కాలంలో ఇది ఒక ఆటలాగా మాత్రం నేర్చుకుంటున్నాం అనమాట. చాలామంది ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు. మీరు బాహుబలి చూసిన తర్వాత కొద్దో గొప్ప మనం కూడా అలాగా బాణాలు సంధిస్తే బాగుండు అని అనుకుంటాం కదండి. కొంచెం కోరికగా ఉంటుంది కదా మనకు కూడా. నాకైతే అలా అనిపించింది, అబ్బాయి భలే అలా విల్లు సంధిస్తే బాగుండు, బాణం సంధిస్తే బాగుండు అని చెప్పి. మేము ఈ క్యాంప్కి వచ్చిన తర్వాత మా క్యాంప్ వీడియో మొత్తం పైన మీకు పెడతానండి, కరెక్ట్గా ఇప్పుడే వస్తుంది పైన. సో చూడండి తప్పకుండా, మీరు మిస్ అయితే కనుక. క్యాంప్లో వెళ్ళినప్పుడు సెలవుల్లో ఆర్చరీ క్లాస్ జరుగుతుందండి. ఆర్చరీ క్లాస్లో మేము కూడా నేర్చుకున్నాం అనమాట. సో ఆ అమ్మాయిని అడిగి ఎలాగ యాక్చువల్లీ ఆర్చరీ చేయాలి, ఈ బాణాలు ఎలాగ కరెక్ట్గా ప్రొసీజర్ ఏంటి అని అడిగి నేర్చుకున్నాం అనమాట. ఇట్స్ ఎ క్లాస్, ఐఎమ్ షోయింగ్ యూ ద క్లాస్. ఆ అమ్మాయిని ఎక్స్పర్ట్ అడ్వైస్ కూడా అడుగుతున్నాము. సో తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యట్, అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఆల్సో ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లెట్స్ గో ఇన్ టు ద ఆర్చరీ క్లాస్. చూసారా అందరూ బాణాలు విల్లులు ఎక్కుపెట్టి ఎంత బాగా నేర్చుకుంటున్నారో. సో అమ్మాయిని అడిగి మనం కూడాను ఎలాగ ఏంటి ప్రొసీజర్ ఏంటి, అసలు ఇలా ఎడం చేత్తో చేయాలా, కుడి చేత్తో చేయాలా, లేకపోతే రెండు చేయొచ్చా, లేకపోతే రెండేసి బాణాలు వేయచ్చా, బాహుబలిలో లాగా మూడేసి బాణాలు వేయచ్చా అని అడుగుదాం. అఫ్ కోర్స్ ఇవి అలాంటి పాతకాలంలో ఉన్న లాంటి విల్లులు కావు అనుకోండి. సో బట్ స్టిల్ ఇప్పటికీ ఆర్చరీ ఉంది, దాన్ని ఇంకా మనం ఒక విద్యలాగా ఒక ఆటలాగా ప్రదర్శిస్తున్నా. అట్లీస్ట్ మనం ఫైట్ చేసుకోవడానికి కాకపోయినా, యుద్ధాల్లో కాకపోయినా, దాన్ని ఒక ఆట, ఒక విద్య లాగా, ఒక స్కిల్ సెట్ అన్నమాట అది మనకి. సో ఆ స్కిల్ని మనం పోగొట్టుకోకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నందుకు అట్లీస్ట్ వీఆర్ హ్యాపీ. మనకి కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బాణాలు ఇంత పొడుగు ఉండాలి, లేకపోతే విల్లు ఇలా ఉండాలి అని ఉంటాయి. ఎందుకంటే ఇంకొకరిని హర్ట్ చేయకూడదు కదా మనం, అందుకనే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఓన్లీ ఇలాంటి క్లాసెస్ అయినప్పుడు మాత్రమే మనం అక్కడే చేసుకోవాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ట్యూటర్. అక్కడ మాస్టర్ ఉండాలి, ఆ మాస్టర్ కూడా క్వాలిఫైడ్ మాస్టర్ అయి ఉండాలన్నమాట. సో ఆ క్లాస్ వాళ్ళకి పర్మిషన్ ఉంటే కనుక అక్కడ మనం చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి చేసుకోకూడదు. సో అడుగుదామా అయితే మనం ఏం చేయాలి అని చెప్పి. All right, so the way that you do archery is that you have the bow right here. This is actually a half compound bow. If you're right-handed, you're going to have it in your left hand. If you're left-handed, you're going to have it in your right hand. You're going to plant your feet firmly apart. You're going to put your arm that has the bow straighten out. You're going to take the arrow and you're going to load it with the odd fletching facing up. Means what? How? So the two fletchings are these flags up top. There's going to be two that are the same color facing pretty much the same direction. There's going to be one that goes up like a shark fin. It's going to be a different color. And once you have that, turn the bow to the side. Just wow, like that. Wow, beautiful. What if we want to do with this? Can you teach me? So with this bow? Yeah. Come near me and it's going to go in your left hand. Right here, just like that. Oh, just like that. And you're going to turn yourself to the side. Then you're going to turn this bow to the side like this. Okay. And then load the arrow up top. White flag up towards the sky. White flag up towards the sky. And then it has a clip on the back. You're going to pull that clip back onto the string. Shall I put a finger here? No. You keep your fingers underneath the whole time. Wherever the handle is, that's where the hand is. Okay. And turn back straight this way. Okay.
and then pull all the way back until your elbow is all the way back. All the way back until the... Yep. And keep that arm close, super straight. It can be a little strong. And once you're ready, release. Yes! Yep. Good one. Just like that. Just like that. It's easy. It's archery. Go for it, but do it the right way. It's easy. Go to some archery classes first when you want to start doing archery, and get the right tips from the experts and do it, because then it will be safe. And thank you so much. What is your name? Ari. Ari. Thank you so much, Ari, for teaching us today. If you really like this video, give it a big thumbs up and subscribe. Please don't forget to subscribe. Thank you so much. Thanks for watching. Bye bye. ఈ ఆర్చరీ నేషనల్గా ఇంటర్నేషనల్గా చాలా ఒక పెద్ద గేమ్గా గుర్తించారండి. ఈవెన్ ఒలింపిక్స్లో కూడా చాలా మంచి గేమ్ అది. సో ఇండియా నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్చరీ నేర్చుకోవడం అంటే విల్లు విద్య నేర్చుకోవడంలో చాలా లాభాలు ఉన్నాయండి. సో మెయిన్గా ఏంటంటే ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, తర్వాత ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది, కొత్త బ్రెయిన్లో కొత్త ఛానల్ ఓపెన్ అవుతుంది అన్నమాట, బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది, అండ్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, అండ్ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో మీ పిల్లలు నేర్చుకుంటానంటే తప్పకుండా నేర్పించండి. ఇది ఒక రకమైన స్కిల్ సెట్, మనకి తెలివితేటలు అవన్నీ పెరుగుతాయన్నమాట. కాన్సన్ట్రేషన్ డెఫినెట్లీ రికమెండ్ యూ టు గో ఫర్ ఆర్చరీ. సరదాగా ఫన్గా కూడా ఉంటుంది. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మీరు ఎప్పుడైనా ఆర్చరీ నేర్చుకున్నారా? మీరు మీకు నచ్చిందా? ఆర్ మీ పిల్లలు ఎప్పుడైనా జాయిన్ అయ్యారా? అది మాకు కమెంట్లో తప్పకుండా పెట్టండి. ఈ వీడియో నచ్చిందా లేదా అనే కమెంట్ కూడా పెట్టండి. సరేనా? ఉంటానండి. బాయ్ బాయ్.